ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు పాస్కాయత్త కాల మూడవ శనివారము నేను మీ నుండి కోరునది ప్రేమ కాని బలులు కాదు మొదటి పట్టణము హుషయా గ్రంథము ఆరవ అధ్యాయం ఒకటో వచనము నుండి ఆరవ వచనం వరకు ప్రజలు ఇట్లందరూ మనము మరలా ప్రభువు నద్దకు పోవుదము అతడు మనలను వేసెను కానీ ఇప్పుడు మనలను బాగు చేయును అతడు మనలను గాయపరచను కానీ ఇప్పుడు మన గాయములను కట్టుకట్టును రెండు మూడు రోజులలో అతడు మనకు జీవమును దయచేయును ఇక మనము అతని సన్నిధిలో వసింపవచ్చును మనము ప్రభును తెలుసుకుని యత్నం చేయుదము వేకువ వచ్చునంత నిశ్చయముగా వసంతకాలపు వానలు వచ్చునంత నిక్కముగా అతడు మన చెంతకు వచ్చును కానీ ప్రభు ఇట్లను చున్నాడు ఎఫ్రా నేను మిము ఏమి చేయదును యూదా ప్రజలారా నేను మిము ఏమి చేయదును మీకు నా పట్ల గల ప్రేమ ఉదయకాలపు మంచువలే వేకువన విచ్చిపోవు పొగ మంచువలే క్షణికమైనది కావున నేను నా ప్రవక్తలను మీ చెంతకు పంపితిని నేను విధించు తీర్పును గుర్చి నేను పంపు శిక్షను గుర్చి వారిచే మీకు సందేశం చెప్పించి తిని నేను మీ నుండి కోరునది కారుణ్యమును కానీ బలులను కాదు దైవ జ్ఞానమును కానీ దహన బలులను కాదు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ దేవుడు మీ నుండి కోరునది ప్రేమ కాని బలులు కాదు దేవుడు మీ నుండి కోరునది ప్రేమ కాని బలు కాదు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదునాలుగవ వచనము వరకు యేసు తాము నీతిమంతులమనియు తక్కినవారు నీచులనియు ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి ఒకడు పరిసయ్యుడు మరొకడు సుంకరి పరిసెయ్యుడు నిలుచుండి తనలో తాను ఓ దేవా నేను ఇతరుల వలె లోభిని అన్యాయము చేయువాడును విభిచారిని కాను ఈ శుంకరి వంటివాడును కాను అందులకు నీకు కృతజ్ఞుడను నేను వారమునకు రెండు మారులు ఉపవసింతును నా ఆదాయములు వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను సుంకరి దూరముగా నిలువబడి కన్నులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపు అని ప్రార్థించెను దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయుడు కాదు అని మీతో చెప్పుచున్నాను ఏలైన తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక